ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రముఖ నాయకులు జగన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అనేక అబద్ధాలు మాట్లాడినటువంటి విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ వారికి సమాధానాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది కాబట్టి అత్యవసరంగా వెల్కటూరు మండల కేంద్రంలో ఈ యొక్క పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. మొదటగా ఆయన చెప్పేది ఏంటంటే 24 గంటల విద్యుత్తు సరఫరా చేసినట్లయితే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఏమంటుందంటే అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో 24 గంటల ఉచిత కరెంటును ఇస్తుతమని చెప్పి నిరాటంకంగా ఈ సంవత్సరం వరకు కూడా 9 సంవత్సరాల పాటు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇంకా ఒక మాట ఏమంటారంటే 2022లో ఒక్క ట్రాన్స్ఫార్మర్ అయినా 24 గంటల విద్యుత్ సరఫరా చేసిందా? అసలు మంత్రుణ్ణి మాట్లాడుతున్నా అని నేను అడుగుతున్నా. 24 గంటల కరెంట్ అంటే ఒక రైతుకు 24 గంటలలో ఎప్పుడు అవసరమైతే అప్పుడు 24 అవర్స్ అవైలబుల్గా కరెంటును ఉంచడం అనేటువంటిది ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ఉద్దేశం. 24 గంటలు మొత్తం మోటార్ వాడమని కాదు. సీనియర్ నాయకుడు, పురువృద్ధుడు, రాజకీయాలలో రిటైర్మెంట్కి దగ్గర వస్తాడు, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. అందుకే నేను మంత్రుణ్ణి మాట్లాడుతున్నా అని అంటున్నా. అంతేకాకుండా ఈ సందర్భంగా జీవన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా, మరో హయాంలో మీరే మంత్రివర్యులు, రెండు పర్యాయాలు మీరే ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. తమరు ఈరోజు ప్రెస్ మీట్లో సెలవు ఇచ్చినట్టుగా మీరు 9 గంటల కరెంట్ ఇచ్చినామని బాగా గొప్పగా చెప్పారు కదా. ఏ రైతు దగ్గరికన్నా పోయి అడుగుదాం, నేను మీరు ఎవరన్నా 9 గంటల కరెంట్ ఇచ్చిందని చెప్తే మీరు మరి ఈ పోటీల నుంచి తప్పుకుంటారా, రాజకీయాల నుంచి తప్పుకుంటారా, ముక్కు ముక్కు రాస్తారా? ఖచ్చితంగా చెప్పాలి. మీరు కోరుకున్న రైతు దగ్గరికి పోదాం, కాంగ్రెస్ పార్టీ రైతు కావద్దు, టీఆర్ఎస్ పార్టీ రైతు కావచ్చు, నిజమైన రైతు. దీనికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. రెండో విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరం పంటలు వేసినటువంటి ఏదైతే ల్యాండ్ ఉన్నదో, ప్యాడీ సాగు చేసినటువంటి ల్యాండ్ 66 లక్షల ఎకరాలు. ఈ 66 లక్షల ఎకరాలలో ఎక్కడన్నా ఒక ఎకరం కరెంటు లేకనో, నీళ్లు లేకనో ఎండిపోయినటువంటి దాఖలాలు మీరు చూపిస్తారా? ఒకవేళ చూపించకపోతే నువ్వు మాట్లాడినటువంటి మాటకు అర్థం ఏంటిది? ప్రజలు అమాయకులు కాదు జీవన్ రెడ్డి సాబ్. మీరు ఎటువంటి తిప్పి మాట్లాడితే మీరు చెప్పిందే నిజమని నమ్మడానికి అట్లా సిద్ధంగా లేరు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు చిన్న ఇబ్బంది జరగకుండా 66 లక్షల ఎకరాలలో పండించినటువంటి ప్యాడీకి కావలసినటువంటి సకల సౌకర్యాలు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. పండించినటువంటి 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మీరు ఎన్ని హంగామాలు చేసినా, రైతులను ఎన్నిసార్లు రెచ్చగొట్టినా, ఎన్ని ధర్నాలు చేసినా 3 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేసినటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తడిసిన వడ్డలు కూడా తీసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నారు మీరు. కాబట్టి మాట్లాడే ముందు రైతులు ఏమనుకుంటారు మా గురించి, ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు మాట్లాడే మాటలు ఇవ్వేనా అని అనుకుంటారని కూడా మీకు అనిపించలేదా అని జీవన్ రెడ్డి గారు నేను అడుగుతున్నాను. ఇంకొక మాట ఏం మాట్లాడతారంటే కేసీఆర్ ప్రతి పథకానికి కాంగ్రెస్ పథకాలే ఆధారం అని చెప్తారు. ఇప్పుడు పెట్టిన పథకాలన్నీ వాళ్ళు పెట్టిన దాన్ని ఆధారం చేసుకొని పెట్టిందని మాట్లాడతాడు. నేను అందుకే పదే పదే చెప్పదలుచుకోలేదు.
మాకంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు 10 సంవత్సరాలు మీరే ఉన్నారు అంతకు ముందు 30 సంవత్సరాలు మీరే ఉన్నారు ఈ రాష్ట్రాన్ని ఏకదాటిగా 50 ఏళ్ళు పరిపాలన చేసింది మీరే అసలు మీకు సోయి ఉన్నదా అని అడుగుతున్నా నేను పేద ప్రజలనే అటువంటి వాళ్ళు ఉంటారు వృత్తి మీద ఆధారపడి బతికేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఏమన్నా పని చేయాలి వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం ఏదైనా పథకాలు తీసుకురావాలనేటువంటి ఆలోచన మీరు ఏదైనా చేసిందా ఈరోజు మా గొల్ల కుర్మ సోదరులు ఉన్నారు వాళ్ళ గురించి మీకు ఏమైనా తెలుసా అసలు ఈ రాష్ట్రంలో మాంసం కొరతతో పాటు గొల్ల కుర్మల యొక్క ఆర్థిక అభివృద్ధిని ఆకాంక్షించినటువంటి ప్రభుత్వం మత్స్యకారుల యొక్క